నుంచి కాశ్మీర్ దాకా తీసుకెళ్లినటువంటి మహానేత ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక బాట వేసి మరి బహుజన సమాజ్ పార్టీని స్థాపించి బహుజనులకి ఒక ప్లాట్ఫామ్ గా ఇవాళ బహుజన సమాజానికి బహుజన సమాజ్ పార్టీని అందించినటువంటి మహానేత కాంశీరామ్ గారు మరి అలాంటి ఒక గొప్ప నేత తాలూకా మరి చరిత్రని పాఠ్య పుస్తకాలను మరి ప్రచురించకపోవడం మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. చాలా మరి దురదృష్టకరం, ఎందుకంటే ఇంతటి గొప్ప నేతలు పూలే గారి గురించి కానీ అంబేద్కర్ గారి గురించి కానీ మరి గౌతమ్ బుద్ధుడి గురించి కానీ అలాగే అనేక మంది నాయకులు కాంశీరామ్ గారు వీళ్ళంతా ఈ సమాజం కోసం నిరంతరం కృషి చేసి త్యాగాలు చేసినటువంటి మహాపురుషులు. వీళ్ళ చరిత్రని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు తెలిసే విద్యార్థి స్థాయి నుంచే తెలిసే విధంగా మరి ప్రచురించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి కాంశీరామ్ గారికి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంచేటట్టు మంచి ఒక అవార్డును ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా ప్రకటిస్తున్నాం. జై భీమ్. తల్లి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నాను పెందిత్తి మండలంలోను. మరి ఈరోజు జ్యోతిరా పూలే కాంశీరామ్ గారి వర్ధంతి జరుపుకోవడం మాకు అందరికీ జయంతి జరుపుకోవడం మా అందరికీ ఎంతో సంతోషకరం అండి. ఎందుకంటే మహిళల కోసం మహిళలు ముందులో ముందంజలో ఉండాలనే నినాదంతో అతను ఓటు నోటు కార్యక్రమం పెట్టి ఒక జాతీయ పార్టీని నిర్మతం చేసిన వ్యక్తి, మహావ్యక్తి. ఇంతటి వ్యక్తికి మేము నివాళులు అర్పించడం మాకు